సృష్టి అనేది దేవుడు చే సృష్టించబడిన మహావృక్షం లాంటిది. ఈ సృష్టి జీవరాశులకు ఒక నిలయం. సృష్టి నుండి మానవ జన్మ పుట్టింది అని కాలజ్ఞానం చెబుతుంది. అయితే ఈ కాలజ్ఞానం చెప్పినట్లే జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఓ వింత సంఘటనే దీనికి నిదర్శనం. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినవి ఒక పక్క జరుగుతున్నా, మరోపక్క ఆయన చెప్పనివి కూడా జరుగుతున్నాయి. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పిన వింతలు, విడ్డూరాలు, జరిగిన దాఖలాలు మనం చూశాం. కానీ ఇప్పుడు ఆయన చెప్పని వింత పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురంలో చోటు చేసుకుంది. ఓ మేక బుల్లి మేకకు జన్మనిచ్చింది. అయితే ఆ బుల్లి మేకను చూసిన ఆ యజమాని ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే ఆ మేకకు కళ్ళు ఉండాల్సిన చోట కాకుండా నుదుటిపై ఒకే రెప్పలో రెండు కనుగుడ్లతో జన్మించింది. దీంతో ఆ వింత మేకపిల్ల విషయం ఆ నోట ఈ నోట తెలియడంతో మేకను చూసేందుకు జనం వస్తున్నట్లు మేకపిల్ల యజమానురాలు తెలియజేశారు. గోపాలపురం గ్రామానికి చెందిన యంట్రాపాటి నాగమణి గత కొంతకాలంగా మేకలు మేపుతూ జీవనం సాగిస్తుంది. అయితే తమ మందలోని ఒక మేకకు ఈ వింత మేక జన్మించినట్లు, తల్లి పిల్ల పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు ఆమె తెలియజేశారు. నేను 8 సంవత్సరాల నుంచి మేకలు మేపుతున్నానండి. నా పేరు ఎంటర్పేట నాగమణి అండి. ఈ 8 సంవత్సరాల నుంచి ఏది ఇలా పుట్టలేదండి. నిన్న ఆదివారం తారీఖు ఎంత తెలియదండి, ఆదివారం 5:30కే ఇలా పుట్టిందండి. పుట్టిన పాలు గట్టా చించదో పోతున్నాను. తల్లి పిల్ల ఆరోగ్యం ఇది ఇలా పుట్టిందని శాలా జనం వచ్చి చూస్తున్నారండి.